कर्नूल जिला एमिगनूर राष्ट्र एन्निकल कमीशन आदेश मेरे को एमिगनूर मुनिसिपालिटी एन्निकल को संबंधी जिला कलेक्टर आदेश सर्व सिद्धम आयन कार्यालय में मालातू राष्ट्र एन्निकल कमीशनर इच्छा आदेश मेरे को मुनिसिपल एन्निकल गतंलो एक्कड आगिपोयायो अक्कडि नुंडि एन्निकल जरिपे विधंगा इच्छा आदेश मेरे को एर्पाटु चेशामनि तेलिपारु इंतकु मुंदु नामिनेशन अभ्यर्थुललो एवरैना चनिपोयि उंटे अटुवंटि व्यक्तुलु ए पार्टीकि चेंदि उंटे आ पार्टी అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్ మేరకు గతంలో ఎన్నికల ప్రాసెస్ మున్సిపల్ ఎన్నికల సంబంధించి ఎన్నికల ప్రాసెస్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించడానికి 15 తారీఖున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే 2 మార్చి 2 3 తారీఖులలో ఇంతవరకు వేసినటువంటి అభ్యర్థుల విత్డ్రాయల్స్ తీసుకున్నారు. అలాగే 10 తారీఖు పోలింగ్ ఉంటుంది, 14 తారీఖు కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఎమ్మెల్యే మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా దాదాపు 187 నామినేషన్లు ఇప్పటి వరకు ఫైల్ అయినాయి. 2 3 తారీఖులలో విత్డ్రాయల్స్పోతే మిగిలిన అభ్యర్థులు బరిలో ఉంటారు. అలాగే 78 పోలింగ్ ఈ 34 వార్డు సంబంధించి 74 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 74 పోలింగ్ స్టేషన్లు కూడా 24 ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఓటర్లు వచ్చేసి 80,357 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ఆడ స్త్రీలకి పురుషులకి వేరువేరుగాను కొన్ని చోట్ల అవసరం బట్టి కమాండ్గా కూడా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకు పోలింగ్ సిబ్బందికి సంబంధించి 484 మంది పోలింగ్ సిబ్బంది మనకు అవసరమవుతారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా సిబ్బందిని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా నిన్ననే ఆర్డర్స్ని సర్వీస్ చేశాము. తర్వాత వాళ్ళకి 5 తారీఖున ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో భాగంగా మనకి గత ఈ సంవత్సర కాలంలో 4వ వార్డుకి సంబంధించినటువంటి శివన్ అనే వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దానికి ఈరోజు 20 తారీఖు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల ఆయన నామినేషన్ ఫైల్ చేస్తారు. కేవలం ఆ ఒక్క పార్టీ తరఫున వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ ఒక్క పార్టీ తరఫున ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. దానికోసమని మా సిబ్బంది కూడా సిద్ధం చేసి ఉంచడం జరిగింది. అలాగే పోలింగ్ అయిన తర్వాత 14 తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ని 68 టేబుల్లతో అంటే 34 వార్డులు కానీ ఒక్కొక్క వార్డుకు 2 టేబుల్ల చొప్పున నవోదయ డ్రామా హాల్లో కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. 68 టేబుల్లతో ఒకేసారి దాదాపు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ బాక్స్ని కూడా తీసి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు మన పంచాయతీ ఎలక్షన్స్ 4th ఫేజ్లో అన్ని బూతులు అన్ని చోట్ల ఒకేసారి నామినేషన్ కౌంటింగ్ ప్రారంభించారు. ఆయన రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ చర్యలుగా భాగంగా అదే పద్ధతిని మున్సిపాలిటీలో కూడా ఏర్పాటు చేసి సర్వర్లలో ఒకే ఏకకాలంలో మనకు రిజల్ట్ మధ్యాహ్నం 2 గంటలు పూర్తయ్యే రకంగా ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో భాగంగానే మనం నవోదయ డ్రామా హాల్లో మొత్తం 68 టేబుల్ పెట్టి ఉదయం మధ్యాహ్నం 12 గంటల లోపు కౌంటింగ్ అనేది పూర్తి చేశారని చర్యలు తీసుకుంటున్నాము.